నమస్తే, వెల్కమ్ టు విశ్వ ఈవెంట్స్. గత 1-2 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందటికి వచ్చిన మీ హరినాథ్. సరికొత్త ట్రెండింగ్స్తోనే, అంటే అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వకుంటే అప్డేట్ అవుదామన్న ఉద్దేశంతోనే చాలా రోజులు ఉండే, అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి, చాలా కాల్స్ వచ్చినాయి. కొన్నిటికి నేను యాజ్ అ పాసిబుల్ రెస్పాండ్ అయ్యాను, కొన్ని రెస్పాండ్ అవ్వలేదు. బట్ ఇక్కడ నుండి 100% చాలా ఎఫర్ట్గా పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఎవ్రీడే ఈవినింగ్ 7-8 మధ్యలో మీకు కంపల్సరీ వీడియోస్, మల్టీపర్పస్, అంటే ఒక పార్టీకి సంబంధించిన చాలా వీడియోస్ పెట్టాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. బట్ ఇదివరకు ఉన్న మన ఛానల్ పేరు వచ్చేసి విశ్వ ఈవెంట్స్ క్యాటరింగ్ సర్వీసెస్ అని ఉండే. బట్ ఓన్లీ క్యాటరింగ్ సర్వీసెస్ కాదు, విశ్వ ఈవెంట్స్ ట్రెండింగ్ వెడ్డింగ్ పార్టీ ఐడియాస్ గురు అని మీ ముందుకు వచ్చాను. హలో గురు, మీరందరూ మాకు గురు, ఎందుకంటే మీ ఆదరణతోనే మేము ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఉద్దేశంతో ఆ గురు అనే టైటిల్తోనే మేము ముందుకు వచ్చాము. బట్ ఇప్పటిదాకా మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ వచ్చేసి ఫైబర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చాలా వీడియోస్ ఉండే. బట్ నేను గత 2 ఇయర్స్ బిఫోర్ వచ్చేసి దాంట్లో నేను పార్ట్నర్గా ఉండే, మా పార్ట్నర్ వచ్చేసి హలీ గారు అని ఉండే. అయితే ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మల్లాపూర్లో యూనిట్ తీసేసాము, అందుకనే కొంచెం సరిగా రెస్పాన్స్ ఇవ్వలేకపోయాను చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ గురించి. బట్ ఇప్పుడు వచ్చేసి కొన్ని ప్రోడక్ట్స్ కూడా మేము తయారు చేస్తున్నాం, కొన్ని అవుట్డోర్ నుండి ఇచ్చేస్తున్నాము, కొన్ని ప్లాన్ ఉంది, అంటే యూనిట్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కొన్ని మంగళస్నానం సంబంధించిన ఐటమ్స్ కావాలి, మాకు సర్వీస్ ఇవ్వండి అని కూడా చాలామంది కాల్స్ చేస్తున్నారు. మేము 100% వాళ్ళకి యాజ్ అ పాసిబుల్ అందరికీ నేను రెస్పాన్స్ ఇస్తున్నాను. బట్ ఏంటంటే మా టీంని పెంచుకున్నాను, అంటే మేము సర్వీస్ ఇవ్వట్లేదు అని చెప్పి నా టీంని కూడా పెంచుకున్నాను. నా టీం నెంబర్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన టీమ్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్ సంబంధించిన టీమ్ కాంటాక్ట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవెంట్కి సంబంధించిన టీమ్ కాంటాక్ట్ నెంబర్, నెక్స్ట్ అలాగే మనం జాబ్ గురించి చాలామంది కాల్స్ ఇస్తున్నారు. వీలైనంత వరకు వాళ్ళకి రూమ్ అండ్ అకామిడేషన్స్ ఇచ్చి వాళ్ళకి ఇస్తున్నాం. ప్రాపర్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మేము జాబ్ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే ఓడిసీ సెక్షన్ కంటే కంప్లీట్ ఈవెంట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం అనమాట. బట్ ఏంటిదంటే మ్యాక్స్ మేము ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొకటి ఏంటిదంటే జాబ్ వాళ్ళకి కూడా ఇప్పుడు డ్రైవర్స్ కానీ అడ్మినిస్ట్రేషన్స్లో కానీ 100% జాబ్స్ ఉన్నాయి. మీరు కాంటాక్ట్ చేస్తే కొన్ని వరకు పర్మనెంట్ జాబ్స్, అకామిడేషన్ జాబ్స్ వరకు మేము ఇస్తున్నాము. ఒకవేళ డైలీ బేసిస్గా కాల్ చేస్తే మేము చెప్తామండి అని కూడా వాళ్ళకి సరిగా మేము రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాం. ఫర్దర్ ఫ్యూచర్లో దానికి కూడా మేము ఇంకా టీమ్ని గ్యాదర్ చేసుకోవడం, లేదంటే బయట వాళ్ళ కాంటాక్ట్స్ ఇచ్చి కంపల్సరీ మా యూట్యూబ్ ఛానల్ చూసే ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో, వ్యూవర్స్ అందరికీ మేము ఖచ్చితంగా మంచి బెస్ట్ సర్వీస్ ఇవ్వడం కోసం మేము ఎల్లవేళ కృషి చేయడానికి నా తపన ప్రయత్నం చేస్తూనే ఉంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి కూడా చాలామంది అడిగారు. కొంతమందికి యాజ్ అ పాసిబుల్ వాళ్ళని తీసుకొచ్చి మేము ట్రైన్డ్ కూడా ఇచ్చాము. ట్రైన్డ్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ఏంటంటే వెండర్స్ డిస్టర్బ్ చేయడం, ఈవెంట్లో ఎంప్లాయీస్ని డిస్టర్బ్ చేయడం, అట్లాంటి కొన్ని ఇష్యూస్ వల్ల ఏం చేసినామంటే కోర్స్ ఉన్నప్పుడు చెప్తామండి, ఫోన్ కాంటాక్ట్లో మీకు సపోర్ట్ చేస్తామని కూడా చెప్పాము. ఎందుకంటే ఈ బ్యాకెండ్లో ఇప్పటివరకు మన విశ్వ ఈవెంట్స్లో ఏమైతే జరిగిందో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా మీరు మమ్మల్ని ఆదరిస్తారు అని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళాలి, మీ సపోర్్ట్ మాకు కావాలి, కామెంట్స్కి కూడా మేము ఇకా నుండి ఖచ్చితంగా మంచి రిప్లై ఇస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తూ అందరికీ మంచి స్టఫ్ని అందిస్తామని. బట్ నేను ఈ ఛానల్ పెట్టడానికి విశ్వ ఈవెంట్స్ ట్రెండింగ్ వెడ్డింగ్ పార్టీ ఐడియాస్ గురు అని పెట్టడానికి కారణం ఏంటంటే నాకు నా కంపెనీ వచ్చేసి 2009 ఎస్టాబ్లిషన్ కంపెనీ, అరౌండ్ 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీతో షేర్ చేసుకోవడానికి, ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందివ్వడానికి ఎల్లవేళలా ప్రయత్నము చేస్తూనే ఉంటాను. బట్ ఏంటంటే ఇప్పటి నుండి దీంట్లో ఏంటంటే విశ్వ ఈవెంట్స్ ట్రెండింగ్ వెడ్డింగ్ పార్టీ ఐడియాస్ గురు అన్న ఒక క్యాప్చర్తో మీ ముందుకు వస్తున్నాము. ఎందుకంటే మీరు జస్ట్ గురువులాగా మమ్మల్ని కూడా ఆదరిస్తారు, నాకున్న ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నాం. దీంట్లో ప్రతిరోజు అప్డేట్స్లో వచ్చేసి ఏమేమి ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది అంటే కొత్త కొత్త ఈవెంట్స్ ఎట్లయితే, కొత్త కొత్త యాక్టివిటీస్ ఈవెంట్స్ కానీ ట్రెండింగ్ వెడ్డింగ్స్ కానీ ఇవన్నీ మేము చేయడానికి ముందుకు వస్తుంటాము. అవన్నీ వీడియోస్ మీరు దీంట్లో వీక్షించవచ్చు. ఫర్దర్ ఫ్యూచర్లో ఏదన్నా ఈవెంట్ చేయాలంటే శారీ ఫంక్షన్, బర్త్డే, ధోతి ఫంక్షన్, హౌస్ సెరమనీ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్ రిసెప్షన్, సంగీత్, మెహందీ, ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్, గెట్ టుగెదర్, బ్యాచిలర్స్, బ్రైడ్ టు బ్రైడ్,
బ్యాచిలర్స్ పార్టీస్ కానీ, ఫామ్ హౌస్లో గెట్ టుగెదర్ కానీ, కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్లో కానీ, అంటే అట్లాంటివి కూడా మేము చేద్దామన్న ప్లాన్తో ప్రతి ఒక్క వీడియోస్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ని నేను దీంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే వెన్యూస్. ఏంటంటే హైదరాబాద్ సిటీలో చాలా వెన్యూస్ ఉన్నాయి, 100% వెన్యూస్ గురించి నేను వీడియోస్ చేస్తాను. అంటే ఈ వెన్యూ వచ్చేసి ఇంత రేట్లో బడ్జెట్ ఉంది, ఇది మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది, ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది, దీన్ని మీరు చూస్ చేసుకోండి, దీన్ని చూస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వెన్యూస్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, బ్యాంక్వెట్ హాల్స్ కానీ, క్లబ్ హౌస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి క్లబ్స్ కానీ, పబ్స్ కానీ, ఇట్లాంటి వాటిలలో ఎక్కువ బడ్జెట్స్ కాకుండా ఫామ్ హౌసెస్ కానీ, సిటీ అవుట్స్కట్స్లో ఏమైతే ఉన్నాయి వాటి గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ప్లాన్తో ఉన్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైబర్ ఐటమ్స్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మాది త్వరలో ఉందన్నమాట. దాన్ని బదులు ఇంకొకటి కూడా ప్లాన్ చేస్తున్నాం, అంటే సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ను కూడా పర్చేస్ చేసుకుని కూడా నేను తక్కువ బడ్జెట్లో చేయడం అనేది చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటిదంటే దీంట్లో ఏంటంటే కొంచెం ఎస్టాబ్లిషన్లో డైస్ లేవు మా దగ్గర, డైస్ని కూడా ప్రిపేర్ అవుతున్నాం. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఇప్పుడైతే ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఓల్డ్ స్టాక్ అనేది మా దగ్గర ఉంది, దాన్ని కూడా సేల్ చేస్తూ ఒకవేళ ఫైబర్ కావాలి అని అన్న వాళ్ళు చాలా మందికి నేను 100% వాళ్ళకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళకు కావాల్సిన స్టెఫ్ని కూడా మేము అందివ్వడానికి చూస్తున్నాం. నెక్స్ట్ జాబ్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్స్ పెడతాను. జాబ్స్లో ఏంటంటే కొన్ని నేను డైరెక్ట్ వెండర్స్ నెంబర్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అంటే మా ఇప్పుడు బౌన్సర్స్ కావాలని అడిగారు, బౌన్సర్స్ కాంటాక్ట్స్ నెంబర్ ఇవ్వడం, ఎందుకంటే జస్ట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవ్వడానికి. నేను యాక్చువల్గా ఇదివరకు ఏం చేస్తుందంటే బౌన్సర్స్ కానీ, వ్యాలెట్ పార్కింగ్ డ్రైవర్స్ కానీ నేనే చేద్దామని, నేనే టీమ్ని లీడ్ చేయడము, దానివల్ల సరైన ఎంప్లాయ్మెంట్ బౌన్సర్స్ కానీ, క్యాటరింగ్ బాయ్స్ కానీ ఎవరికి ఇవ్వకపోవడం అనేది జరిగింది. బట్ ఈ కానుండి ఏంటిదంటే డైరెక్ట్ టీమ్ ఎవరైతే మా దగ్గర ఆల్రెడీ ఫ్లోటింగ్ ఉన్న టీమ్ నెంబర్స్ ఇచ్చేసి మీకు హెల్ప్ఫుల్ అవుతూనే ఉంటుంది. దయచేసి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకునే ఉండండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్లో 100% మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేటట్టు కూడా వీడియోస్ ప్లాన్ చేస్తున్నాము. ఒక ప్రోగ్రామ్ చేస్తే ఎంత బడ్జెట్ అనేది ఫ్రెండ్లీ బడ్జెట్లో, మరి కొంచెం ఎక్కువ బడ్జెట్, ఇంకొంచెం ఎక్కువ, ఇంకా హ్యాపీనెస్గా ఇంకో కొంచెం బడ్జెట్, అంటే బడ్జెట్ కూడా ఫ్లెక్సిబుల్ ఉండొచ్చు అన్న ఆలోచనతో కూడా ముందుకు వస్తున్నాము. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఏంటంటే కస్టమర్ హ్యాపీనెస్, అంటే క్లయింట్ హ్యాపీనెస్, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసము కొన్ని ఐడియాస్, అంటే మనము టైం వచ్చేసి దాన్ని ఎట్లా ఆస్వాదించాలి, హాల్ బుక్ చేసినప్పుడు, అంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హాల్ బుక్ చేసినాక హాల్కి 8-9కి వచ్చి హాల్లో అడావిట్ చేసి 11-12కి వెళ్ళిపోతూ, అంటే లక్షల పేమెంట్స్ హాల్స్కి కట్టి దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, చిన్న చిన్న టాప్ కిచెన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, మనము మన ఈవెంట్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, మనం వెండర్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అట్లాంటి కొన్ని మీరు ఫ్యామిలీలో ఉన్న పిల్లలు పేరెంట్స్ అందరు కలిసి ఎట్లా క్లబ్ ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు అన్నది ఆల్రెడీ జరిగిన ఈవెంట్స్ ఎక్స్పీరియన్స్తోనే, వాళ్ళ అనుభవాలతోనే నేను ఇక్కడ ఇది చేశామంటే ఇది చేయకుంటే బాగుంటుండే అని నాకు చాలాసార్లు చెప్పారు, అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ కూడా ఇంకా మంచి హ్యాపీనెస్ కోసం, అంటే ఎంత డబ్బు మనము ఈవెంట్స్ గురించి ఖర్చు పెడుతున్నామో వాటన్నిటికీ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే విధంగా ఎల్లవేళలా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.